అన్న ఏ ఊరు అన్న? మరి కనకలేదు. పేరేం పేరు అన్న? నా పేరు శ్రీనివాస్. కనకలేదు. మండలం ఏమన్నా? హుజూరాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా. ఇప్పుడు మన హుజూరాబాద్ బై ఎలక్షన్ వస్తుంది కదా అన్న, దానిపై మీ అభిప్రాయం ఏమన్నా? బై ఎలక్షన్స్ అది ఈటల రాజేందర్ గారు చేసుకున్న దానికి మా మీద రుద్దుకుంటే ఎలక్షన్స్ వస్తున్నాయి. మేము ఆయన రిజైన్ చేయమన్నది కాదు, కేసీఆర్ చేయమన్నది కాదు. ఎందుకంటే ఆయన ఆయన సొంత ఆస్తులు కాపాడుకునేందుకు రిజర్వ్ చేసి ఆయన స్వార్థం కోసం పోతాడు, కానీ ప్రజల కోసం పోయే చేసేది ఏం లేదు. దీనివల్ల మేమే నష్టపోతున్నాం, ఎందుకంటే ప్రజాధనం వృధా అవుతుంది ఇక్కడ. ఆయన దీనివల్ల వచ్చేది ఏం లేదు. మాకున్న పథకాలతోనే కేసీఆర్ ఎవరైతే నిలబెడతారో, మా బీసీ సామాజిక వర్గం నుంచి ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్ పెట్టిండు, ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు అన్ని కుల సంఘాలు ఏకమై సపోర్ట్ చేసుకుంటూ ఆయనను ముందుకు తీసుకుపోవాలని మీ కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తారని నా ఆశాభావం. కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, వారు చేసిన అభివృద్ధి పనులు కానివ్వండి, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ప్రజలలో లోతుగా పోతే చాలా నిరుపేద కుటుంబం నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా, రైతు బంధు, ఇట్లా ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టుకుంటూ పోతున్నారు. ఇప్పుడు దళిత బంధు స్కీము, అది ఇంకా ప్రజలకు లోతుగా పోతే వాళ్ళకి ఏమన్నా అర్థమవుతుంటుంది. ట్రాక్టర్ స్కీమ్స్ కానీ, రైతు సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ, చెక్కులు కానీ, ప్రతిదీ ఒక సామాన్యుడికి అందే విధంగా ఉన్నాయి. కేసీఆర్ కిట్టు, ప్రతి అమ్మ ఒడి, ఇలా చాలా పథకాలు ఉన్నాయి. అది ప్రతి సామాన్యుడికి అందేలాగా ప్రతి ఎమ్మెల్యే గారు చేయనియండి. అంటే మాకు ఇక్కడ కేసీఆర్ ఇచ్చిన ఈ డబుల్ బెడ్రూమ్లు చూస్తే దాన్ని నిరుపయోగంగా ఆయన వాడుకోలేదు. ఇక్కడ రాని కేసీఆర్ ఇచ్చిన ప్రతిఫలం ఇక్కడికి వచ్చింది. ఆయన చేయవలసింది, ఎమ్మెల్యే చేయవలసిన పని అయితే డబుల్ బెడ్రూమ్ ఇక్కడ చేయలేకపోయింది. అన్ని నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, ఈ నియోజకవర్గంలో మాకు డబుల్ బెడ్రూమ్ రాలే. అంటే కేసీఆర్ ఇయ్యకనే కాదు, ఈయన చేయక డబుల్ బెడ్రూమ్ అనేది మాకు ఇక్కడ అందలేదు. కానీ అవిశ్రుత త్వరలో మా గెల్లు శ్రీనివాస అనే వ్యక్తి రేపు గెలవబోతున్నాం. వచ్చిన తర్వాత ప్రతి ఊర్లో డబుల్ బెడ్రూమ్ రావాలని సీఎం గారిని కోరుకుంటాం. ఇప్పుడు ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస యాదవ్ గారిని ప్రకటించడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? సామాజికంగా ఆయన ఉద్యమ నాయకుడు, యువకుడు, భవిష్యత్తు ఉంది, ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే కింది స్థాయి నుంచి అన్నీ చూసి వచ్చిండు. ఓ చదువుకున్న వ్యక్తి, బీసీల నుంచి వచ్చిన వ్యక్తి, అంటే ఒక భావజాలం, అంటే ఒక విద్యార్థి నాయకునిగా ఆయన ఒక ఉద్యమంలో పాల్గొని అన్నీ చూసిండు. ఆయన చూసి ప్రజలకు ఎట్లా పోతే మనం ఎట్లా చేయాలి, ప్రతి సామాన్యునికి ఏం చేయాలనేది దృష్టి పెట్టి ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మీ కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు కానీ, వీటన్నిటిని మించి ఇంకా మీరు కోరుకునేది ఏమన్నా ఉన్నా? అన్నిటికీ మించి అంటే ఆయన ఆలోచనలే గొప్పవి. ఆయన ఇంకా మా ప్రజలను ఏ విధంగా ముందుకు తీసుకోవాలనేది కేసీఆర్కే తెలుసు. ప్రజలు ఆయన పథకాలను మనం హర్షించుకుంటూ పోవడమే తప్ప ఆయన ఇంకేం చేస్తాడనేది ఆయన వేచి చూడాలి. మొత్తానికి అయితే ఈ హుజూరాబాద్ బై ఎలక్షన్లో మీ మద్దతు కంపల్సరీ. నేను నా వంతు కృషి చేస్తూ గెల్లు శ్రీనివాసకు సపోర్ట్ చేస్తానని నేను చెప్తున్నాను. పేరు అభిషేక్ అన్న. ఏం చేస్తున్నారు? స్టూడెంట్. ఏం చేస్తుంటారు? నర్సింగ్ ఫైనల్ ఇయర్. నర్సింగ్ ఫైనల్ ఇయర్. ఇప్పుడు ఉప ఎన్నిక వస్తుంది కదా, హుజూరాబాద్లో ఉప ఎన్నిక స్టార్ట్ అయింది కదా, మీరు ఏ పార్టీకి మద్దతు ఇవ్వగలుగుతున్నారు? మేమైతే కేసీఆర్ దళిత బంధు ఇస్తాను కాబట్టి అనుకుంటున్నాం. దళిత బంధు ఇస్తే కేసీఆర్ గా సపోర్ట్ చేద్దాం. దళిత బంధు ఇస్తేనే చేస్తారా లేకపోతే అయినా కూడా చేస్తారా చూద్దాం. కేసీఆర్ ఎట్లుంది, కేసీఆర్ గారి పాలన ఎట్లుంది? బాగానే ఉంది, కానీ జాబ్ నోటిఫికేషన్స్ లేక కొంచెం వెనకబడుతుంది అంతే. ఇప్పుడు చేసిన దానిలో ఏమేమి చేసిండు కేసీఆర్ గారు? మంచి మంచి అంటే పింఛన్లు ఇచ్చిండు, దళిత బంధు మెయిన్, రైతు బంధు, కళ్యాణ్ లక్ష్మి, రైతు బీమా, చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు, ఇవన్నీ ఇస్తాడు. కానీ నోటిఫికేషన్స్ లేవు, నిరుద్యోగం ఎక్కువ ఉంది. నిరుద్యోగం ఎక్కువ. ఓకే బాబు. ఎవరే అన్న మనది? రూపల్లి. ఇప్పుడు హుజూరాబాద్ బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? మాకు టీఆర్ఎస్ పార్టీకి మేము మద్దతు ఇస్తున్నాం. మేము యాదవ్లు, మాకు గెల్లు శ్రీనివాస్ మాకు సంబంధించి క్యాండిడేట్కి మాకు టికెట్ వచ్చింది, మాకు మళ్ళీ గుర్లు కూడా వచ్చినాయి. ఆధ్వర్యంలో గెల్లు శ్రీనివాస్ మాకు టికెట్ ఇచ్చింది కాబట్టి మీకు యాదవ్లకు సపోర్ట్ ఇస్తామని చేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీకి. కేసీఆర్ సంక్షేమ పథకాలు ఎట్లా ఉన్నాయి అనుకుంటున్నారు? పింఛన్లే కానీ, రైతు బంధే కానీ, ఇప్పుడు రైతు బీమే కానీ, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టే కానీ, ప్రతిదీ బ్రహ్మాండంగా ఉండే, బ్రహ్మాండంగా వర్క్ చేసిండు, బ్రహ్మాండంగా వాళ్ళకైనా వినే అవకాశం ఉంటాయి. గెలిచింటూ టికెట్ రావడం వల్ల కూడా ఇంకా మాకు చాలా సంతోషంగా ఉంది. సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయా? అందుతున్నాయి. సంక్షేమ పథకాలు అనేది నార్మల్గా అందరికీ అందుతున్నాయి.
డైరెక్ట్ రైతు బంధు అయితే నేరుగా ఎవరికి ఒక రూపాయి లంచాలు గించాలు లేకుండా డైరెక్ట్ నేరుగా అకౌంట్లో పడుతుంది. పెన్షన్లు కూడా ఎవరికి సంబంధం లేకుండా అకౌంట్లో పడుతుంది. ఏది కూడా ఎవరికి చేజాపకుండా ఎవరికి ఒకరి దగ్గర పోకుండా డైరెక్ట్ నేరుగా క్యాండిడేట్లకే చెందుతుంది. రైతు బంధు వస్తుందా? రైతు బంధు వస్తుంది, రైతు బంధు వస్తుంది, పెన్షన్లు పడుతుంది, రైతు బీమా వస్తుంది. బ్రహ్మాండంగా పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కేసీఆర్కు మా మద్దతు. మాకు అందులో మేము యాదవులము, కుర్ములము, గుల్లకుర్మ. మాకు తెలిసేందుకు మా క్యాస్ట్కు సంబంధించిన క్యాండిడేట్కు మాకు సంక్షేమ పథకాలే కాకుండా మాకు గుర్రలే కాకుండా మమ్మల్ని కూడా గుర్తుంచేసి మాకు గుర్రలకు టికెట్ ఇవ్వడం వల్ల కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న.